मुख्यमंत्री गारु अटु माट अन्नारु అటు తెలంగాణలో ఎలా అయితే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందో అదే విధంగా అదే దారిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సినిమా అభివృద్ధి చెందాలి అని వారు చెప్పడం దానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు నేను కలగజేస్తానని ఆయన అనడం అనేది ఎంతో మంది ఉత్సాహికులకు ఆంధ్రప్రదేశ్ నుంచి మరెంతో మంది సినిమా నిర్మాణం చేయాలి అనే వాళ్ళకి అది ఎంతో వెసులుబాటు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది అలాంటిది అందమైనటువంటి సిటీ వైజాగ్ ని నేను ఆ విధంగా రూపొందించాలనుకున్నాను ఆ రకంగా షూటింగ్స్ కి అన్ని రకాల పరిస్థితులు ఒకటి కొనసాగించాలని అనుకుంటున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా ఉభయ రాష్ట్రాల్లోనూ తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందితే అంతకంటే తెలుగు వాళ్ళగా మనకు కావాల్సిందే ఉంది అలాగా రెండు రాష్ట్రాల్లోనూ సమంగా ఈ ఇండస్ట్రీ ఎదగాలని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దానికి సంబంధించి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని వారికి చెప్పడం జరిగింది ఇక మీదట ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఆరు వారి పిలుపు కోసంగా మేము ఉంటాము సామరస్యంగా అన్ని పరిష్కరించుకుంటాం వారి పైన సహృద్భావ వాతావరణంలో ఈరోజు చర్చ ముగిసింది దానికి ప్రత్యేకించి వారి ముఖ్యమంత్రి గారికి మినిస్టర్ పేరనాయుడు గారికి అలాగే ఇతర సభ్యులందరికీ కూడాను అలాగే కమిటీ వారు కూడాను చాలా న్యాయబద్దంగా వారు ఇచ్చినటువంటి ఫైనల్ డ్రాఫ్ట్ కి వారందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హోప్ఫుల్లీ ఈ మంత్ ఎండ్ థర్డ్ వీక్ లోపల జీవో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎంత త్వరగా వస్తే ఇండస్ట్రీ అంత త్వరగా మరింత ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్.